మోడీ మోడీ బీజేపీ 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 పార్లమెంట్ లో మోడీ తర్వాత వారు స్పీకర్ గారు పార్లమెంట్లో అడిగే నైతిక హక్కు లేకుండా ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడం చాలా బాధాకరం విచారకరం. ఇవాళ చూసినట్టయితే విపక్షాలు కూడా ఇవాళ చూసినట్టయితే మన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీ అంటే అణగారిన వర్గాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అని తెలియజేస్తూ ఉన్నది. మన అసెంబ్లీలో గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక్కరిని కూడా మాట్లాడే గొంతు నొక్కేది, కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్న అందరు కూడా మాట్లాడే హక్కు ఇస్తూ ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రేపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో గెలిచి 540 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం రాబోతుంది. ఇలా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఇక్కడ వెంకటరెడ్డి గారు నాయకత్వంలో, అదేవిధంగా జగన్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాబోతూ ఉన్నది ఇలా ఏది పార్లమెంట్లో. కాబట్టి ఏదైతే మోడీ నిరంకుశ పాలన ఏదైతే ఉన్నదో దాన్ని అంత ముందుంచాలంటే మనం ఏదైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ మీద పోరాటం చేసినామో అదేవిధంగా ఇలా బీజేపీ పాలన పోవాలని మనందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు చూసినట్టే మీరు మతం పేరు మీద, కులం పేరు మీద ఇలా రాజ్యంలోకి వచ్చి ఇలా బడుగు పలహీన వర్గాలని నడగదొక్కుతూ ఉన్నది. ప్రైవేట్ సెక్టార్ చేస్తూ ఉంది, పబ్లిక్ సెక్టార్ మొత్తం ప్రైవేట్ సెక్టార్ చేస్తూ ఉన్నది. కాబట్టి మనందరం పసిగట్టాల్సిన అవసరం ఉంది, మోడీని ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నా మిత్రులు మోహన్ రెడ్డి గారు కానీ, లక్ష్మీ జడ్పీసీ గారు కానివ్వండి, యూత్ కాంగ్రెస్ కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇలా జూకూర్ రమేష్ అందరూ కూడా పిసిసి మెంబర్స్ కానీ, మండల పార్టీలు కానీ అందరూ కూడా వచ్చి ఇలా పాల్గొనేందుకు వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మనం 10 ఏళ్ళు పోరాటం చేసినామో ఇక్కడ, అదేవిధంగా ఈ 2-3 నెలలు పోరాటం చేసి నల్లగొండ పార్లమెంట్ సీటే కాకుండా ఈ రేవంత్ రెడ్డి సీఎం గారి అధ్యక్షతన మొత్తం మన 17 సీట్లలో 17 సీట్లు గెలిచి ఇలా పార్లమెంట్లో శూన్యంగా మన తెలంగాణ ఇచ్చినందుకు బహుమతిగా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. దేశంలో పార్లమెంట్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పార్లమెంట్ నుంచి బహిష్కరిస్తూ వారిని సస్పెండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విధంగా వ్యవహరించడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి నల్గొండలో ఉంది. మనతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం, అసలు ఏంది పార్లమెంట్లో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏం స్టాండ్ తీసుకోబోతుంది, తర్వాత ఒకసారి మాట్లాడదాం. చెప్పండి శంకర్ నాయక్ గారు, ఏంది పార్లమెంట్లో ఎందుకు ఇంత గందరగోళ పరిస్థితి నెలకొంది? ఇలా బీజేపీ నిరంకుశ పరిపాలన తలపిస్తూ ఉన్నది. గతంలో కేసీఆర్ కూడా అట్లే చేసినాడు, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఇక్కడ కాలం చెల్లైపోయింది, ఇప్పుడు వచ్చేది బీజేపీ కాలమే కాబట్టి బీజేపీ కాలం కూడా చెల్లైపోతుంది. ఎందుకంటే పార్లమెంట్లో విపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గొంతుక నొక్కేస్తుందికే ఇలా బీజేపీ వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు. కులాల పేరు మీద, మతం పేరు మీద ఏదో వాళ్ళంతా గెయిన్ అవుతూ ఉన్నారు తప్ప ప్రజలకు చేసింది శూన్యం. ఇలా మోడీ గారు చేసిన ఈ పని అయితే ఏదైతే ఉందో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. రాబోయే రోజులు తప్పకుండా ఆయన గద్దించాల్సిన అవసరం ఉంది. ఇలా బీజేపీ కూడా పోయే కాలం దగ్గరికి వచ్చినది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు జోడయాత్ర తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్నది. ఆ తర్వాత మీ అందరికీ తెలిసి ఇలా ప్రైవేట్ సెక్టర్లో మొత్తం పబ్లిక్ సెక్టర్లని మొత్తం ప్రైవేట్ సెక్టర్లు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలా మోడీ గారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం రావాల్సిన అవసరం ఉంది. ఇలా ఇండియా కూడా ఏదైతే ఉన్నదో సభ్యులందరూ కలిసి కూడా ఇలా బీజేపీ పరిపాలన అడిగినందుకే ఇలా వారందరినీ సస్పెండ్ చేయడం జరిగింది చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించడం, కొంతమంది ఎవరు అగంతకులు పార్లమెంటుకు రావడం, దీనిపైన ప్రశ్నించినందుకే కాంగ్రెస్ పార్టీ నేతలను బహిష్కరించారా? ఇది కరెక్ట్. యా, దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇలా బీజేపీ పాకిస్తాన్ మీద యుద్ధం ఉంటుంది, 4 రోజులు కాలం ఉంటుంది, ఓట్లు వేసుకుంటుంది. ఆ తర్వాత చైనా ఉంటుంది, 4 రోజులు ఏదో కాలం గడిపించి ఇప్పుడు ఓట్లు వేసుకుంటుంది. ఇవాళ పార్లమెంట్లో నిఘా ఫెయిల్యూర్ కదా ఇది. ఇలా అత్యున్నతమైన స్థానం అంటే పార్లమెంట్ భారతదేశంలో. కాబట్టి గౌరవం ఉన్న పార్లమెంట్లో ఇంతమంది 540 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్లోనే ఇలా నిఘా విభాగం ఏం పనిచేస్తూ ఉన్నది, ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తూ ఉన్నది, అగాంతకులు లోపల పోయి వాళ్ళందరూ టియర్ గ్యాస్ ఉపయోగించడం చాలా బాధాకరం, విచారకరం. కాబట్టి ఇది అడిగినందుకే ఇలా మోడీ కానీ తర్వాత ఈ ఓం బిర్లా స్పీకర్ గారు వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది నిరంకుశం అని చెప్పి తెలియజేస్తున్నాం. చివరిగా ఒక విషయం చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు అమలు చేస్తారా, ఏ విధంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు? ఇలా 6 గ్యారంటీలు కర్ణాటకలో అమలు అయింది అవుతా ఉన్నది, కానీ ఇక్కడ కూడా అమలు చేస్తూ ఉంది. ఇలా ప్రభుత్వం ఇక్కడ అప్పుడే వచ్చిన రెండు రోజులనే మేము 2 గ్యారంటీలు అమలు చేసినాం. బస్ ఫ్రీ, మీ అందరికి తెలుసు ప్రజలందరూ బస్సులు మహిళలు విపరీతంగా ఎక్కుతూ ఉన్నారు. రెండవది మన ఇది మన ఏది మహాలక్ష్మమ్మ, తర్వాత
ఇప్పుడు వచ్చేది ఇంకా 6 గ్యారెంటీల మీద తప్పకుండా 100 రోజుల్లో తప్పకుండా పూర్తి చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత పూర్తిగా అందరికి నమ్మకం ఉన్నది. ఎట్లా గ్యారెంటీ అనేది మీ అందరికి తెలుసు. మొన్ననే మీరు చూసిరు అసెంబ్లీలో 1000 కోట్ల పూజ చేసినారు వాళ్ళంతా. వాటి మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. నిన్న విద్యుత్ మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేసినారు. ఈ వృధా ఖర్చు పోతే తప్పకుండా ఈ 6 స్కీమ్స్ అయితే గ్యారెంటీ స్కీమ్స్ కొన్ని తప్పకుండా అమలు చేస్తాం. గృహజ్యోతి ఇస్తారు, ఆ తర్వాత యువ వికాసం కూడా ఇస్తుంది, ఆ తర్వాత మహిళలకు 500 మీద 500 గ్యాస్ కూడా తప్పకుండా ఇస్తుంది. రైతు బంధు 12,000 కౌలు రైతులకు, ఆ తర్వాత కౌలు రైతులకు ఇస్తుంది. తర్వాత వ్యవసాయ కూలీలు కూడా జాబ్ కార్డు మీద ఇచ్చే ప్రభావం చేస్తూ ఉన్నది వీళ్ళ ప్రభుత్వం. వాటి మీద మొత్తం రిస్ట్రిక్షన్ చేస్తూ ఉన్నది. కొంతమందిని ఏదైతే ఎవరైతే వృధాగా తీసుకుంటే వాళ్ళందరినీ కండిషన్ చేసి వాళ్ళ దాన్ని కూడా రైతు బంధు కూడా ఇచ్చే అమలు చేస్తూ ఉంది ప్రభుత్వం. ఈ 6 గ్యారెంటీలు తప్పకుండా వస్తాయి. తర్వాత మొన్న మీకు తెలుసు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇమ్మటే ప్రభుత్వం రాగానే వెంటనే చేసింది అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలైన వర్గాల పార్టీ, అణగారిన వర్గాల పార్టీ. స్వేచ్ఛ మొన్న నేను సెక్రటరేట్ పోయినా చూసినాను, సెక్రటరేట్లో తండోపతండంలో జనం వస్తూ ఉన్నారు. అందరూ చూస్తూ ఉంటే వాళ్ళందరూ అంటారు కదా, ఇలా మాకు స్వేచ్ఛ వచ్చింది. ఇలా తెలంగాణ ప్రభుత్వానికి చాలా పెద్ద స్వేచ్ఛ వచ్చింది. ఈ పంజరంలో చిలుక ఎట్లయితే ఉండదో, ఈ పంజరంలో బయటకు వచ్చిన చిలుకలాగా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ కాలం చెల్లైపోయింది. మళ్ళీ 10-15 ఏళ్ళు కాంగ్రెసే అధికారంలో ఉండదని తెలియజేస్తున్నాం. రైట్, ఇది మొత్తానికి పార్లమెంట్లో జరిగిన గందరగోళం పైన కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తుంది. అదేవిధంగా ప్రజలకిచ్చిన తెలంగాణలో 6 గ్యారెంటీలను కూడా పకడ్బందీగా అమలు చేస్తాం, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసేది లేదని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.